ఎవరూ ఊహించని రీతిలో పవన్ వాడేస్తున్న చంద్రబాబు. రాబోయే ఎన్నికలలో చాలామంది సీనియర్ తమ్ముళ్ళకి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఆ విషయాన్ని డైరెక్ట్గా వాళ్ళకి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారట. అందుకని మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ను బూచీగా చూపించి తాను ఎవరికైతే టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్నారో వాళ్ళకంతా చంద్రబాబు ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంటే పార్టీలో సీనియర్ తమ్ముళ్లకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నట్లు అర్థమైపోతోంది. ఇప్పుడు విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల విజయ్ లాంటి కొందరికి టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అదే విషయాన్ని డైరెక్ట్గా వాళ్లతోనే చెప్పేయవచ్చు. కానీ చంద్రబాబుకు అంత ధైర్యం లేదు. అందుకనే పవన్ను అడ్డం పెట్టుకుని సీనియర్ తమ్ముళ్లకు టికెట్లను ఎగ్గొడుతున్నారట. ఎలాగంటే, గతంలో పవన్ పైన కొందరు సీనియర్లు బాగా నోరు పారేసుకున్నారు. అలాంటి వాళ్లల్లో ఇప్పుడు చెప్పిన ముగ్గురితో పాటు మరికొందరు ఉన్నారు. గతంలో తనను దూషించి విమర్శించిన వారికి టికెట్లు ఇస్తే జనసేన పని చేయదని, కాపుల ఓట్లు బదిలీ కావని పవన్ తనతో చెప్పినట్లు చంద్రబాబే పార్టీలో ప్రచారం చేస్తున్నారట. రాబోయే ఎన్నికలలో గెలుపు కీలకం కాబట్టి కొన్ని నియోజకవర్గాలలో జనసేన చెప్పినట్లు సర్దుకుపోక తప్పదని చంద్రబాబు సీనియర్లతో అంటున్నారట. జనసేన మనస్ఫూర్తిగా పనిచేయాలన్నా, కాపుల ఓట్లు బదిలీ కావాలన్నా కొన్ని సీట్లలో పవన్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని పదే పదే చెబుతున్నారట. నిజానికి టీడీపీలో చంద్రబాబు ఎవరికి టికెట్లు ఇస్తారన్న విషయంలో పవన్కు ఎలాంటి సంబంధం లేదు. వైరుపక్షాలుగా ఉన్నప్పుడు రెండు పార్టీల నేతలు 100 అనుకున్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబు, లోకేష్ పైన పవన్ 100 ఆరోపణలు చేశారు. వాళ్ళిద్దరిని బహిరంగ సభల్లోనే తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టారు. టీడీపీ అంతమే తన పంతమన్నారు. అలాంటిది ఇప్పుడు అదే చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోలేదా? కాబట్టి చంద్రబాబు కావాలని అనుకుంటే ఒకలాగా, వద్దనుకుంటే మరొకలాగా వ్యవహరిస్తారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాను టికెట్లు ఇవ్వకూడదని అనుకున్న వాళ్ళకి పవన్ను బూచిగా చూపించి ఎగ్గొడుతున్నారట.